ఆధ్వర్యంలో ఆదివారం అమరావతిలోని బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుద్ధ ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్ష కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముందుగా బుద్ధ ప్రాజెక్టు వద్ద తెదేప మండల నాయకులు కన్యాదాన వసంతరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ మూడు రాజధాని అనే పదాన్ని వేడనాడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినే కొనసాగించాలి. అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తూ 33,500 ఎకరాల భూమిని ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ఇచ్చిన రైతుల త్యాగానికి గుర్తెరిగి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో కొనసాగించాలని గత 250 రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నామని సీఎం జగన్ తన మొండి వైఖరికి పోయి రైతులను ఇబ్బందులు పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. నాయకులకు కార్యకర్తలకు అలాగనే అమరావతి రాజధాని అభిమానులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజుకి రాజధాని ఉద్యమం మొదలై 250 రోజులు పూర్తయితా ఉంది. మరి ఈ 250 రోజుల నుంచి కూడా రాజధాని ప్రాంతంలోని రైతాంగం మరి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మరి నాడు 250 రోజుల నుంచి కూడా ఉద్యమం కొనసాగిస్తా ఉన్నారు. ఒకవైపు కరోనా తోటి మరి బాధలు ఉన్నా కూడా మరి రోజు రోజుకి అమరావతిని నిర్వీర్యించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. మరి నాడు రాష్ట్రవ్యాప్తంగా ఇది 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయం కాబట్టి మరి నాడు